హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ నాగ చైతన్య గారు అండ్ శోభిత దులిపాల గారు ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ ఇవాళ చేసుకోవడం మనం చూస్తున్నాం సార్. దీని అఫీషియల్ గా నాగార్జున గారే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు దీనిపైన ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది, చాలా చర్చలు కూడా మొదలయ్యాయి సార్. ఎందుకంటే సమంతాని కూడా ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడడం చూస్తున్నాం, అండ్ సమంత అభిమానులు అయితే కాస్త విమర్శలు చేయడం కూడా చూస్తున్నాం సార్. అలాగే ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు వీళ్ళు ఎంగేజ్ పైన సమంత గారు రియాక్ట్ అవుతారా లేదా అన్నది కూడా చర్చలకు దారితీస్తుంది సార్. ఏ విధంగా స్పందిస్తారు, కంగ్రాచులేషన్స్ చెప్తారా, లేకుంటే ఈ విషయంలో మౌనం పాటిస్తారా అని చెప్పేసి ఆమె అకౌంట్స్ని కూడా వీళ్ళంతా కూడా చెక్ చేయడం చూస్తున్నాం సార్. మరి మీ ఒపీనియన్ ఏం చెప్తారు సార్, సమంత గారు స్పందిస్తారంటారా లేదా? అంటే ఈరోజు మార్నింగ్ 9:42 ఎంగేజ్మెంట్ జరగడం అనేది ఇండస్ట్రీకి పెద్ద షాక్. ఎందుకంటే అక్కడ వీరిద్దరూ కూడా వాళ్ళే చెప్పారు, కేవలం మీడియా వల్ల మేము ఊడిపోయామండి, ఆ మీడియా మమ్మల్ని గోరంతలు కొండంతలు చేసింది, ఇలా మా జీవితాల్లో ప్రధాన పాత్ర వహించింది, తొందర పడ్డామని చెప్పేసి సమంత చెప్పింది. ఈయన కూడా చెప్పగానే చెప్పాడు అన్నమాట, సమంతతో సమంత జ్ఞాపకంగా నిశ్చితార్థం తేదీని ఆయన ట్యాటూ వేయించుకుంటే దాన్ని చెరిపేయమని చాలామంది జర్నలిస్టులు అడిగితే వైనాట్ ఎందుకు చెప్పాలి అంటే మీకు ఎవరైనా ఆప్షన్ ఉన్నాడు, దేర్ ఇస్ నో ఆప్షన్ అని చెప్పాడు ఆయన. ఆప్షన్ మీకు ఎవరైనా ఉన్నారంటే ఆప్షన్ లేదని చెప్పారు ఆయన. అందువల్ల బట్ ముఖ్యంగా సమంత చైతన్య గురించి ఎక్కువ చెప్పింది నేనే, కొన్ని వందల వీడియోలు చెప్పాను. నేను చెప్పడం కాదు, సమంత తాలూకు అభిమానులు చేత ఫోన్ చేయించి వాళ్ళ మనోభావాన్ని చెప్పించాను. కొంతమంది ఏమో ఒక 7 పుట్టేళ్ళు లేచి జాతర చేస్తామండి, గ్రామదేవత పండుగ చేస్తామన్నారు, అంత పెద్ద అభిమానులు ఉన్నారు. సమంత చైతన్యులు మళ్ళీ కలిసినట్టయితే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోయిన విధంగా మీ ఊరంతా పార్టీ చేసుకుంటామని ఇలా రకరకాలుగా వాళ్ళిద్దరు కలయిక మీద ఆస్తో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను ఎన్ని వీడియోలు చెప్పినప్పుడు కూడా అన్ని వీడియోలు కొన్ని వేల మంది లక్షల మంది చూశారన్నమాట. అంటే నమ్మకం ఉంది, నమ్మకం అంటే మనం విశ్లేషకుడు దేన్ని బట్టి బేరీ చేసుకుంటాడంటే విడిపోవడం మాత్రం తొందరపాటు వల్ల విడిపోయారనే విషయం మనకు తెలుసు. ఆవిడ చాలాసార్లు సుమతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ చాలాసార్లు ఆవిడ చెప్పింది తన తొందరపాటు అని చెప్పింది, జీవితంలో ఎవరు తోడు లేకుండా ఉండలేరని చెప్పింది, జీవితం లేదో చైతన్యతో విడిపోయిన తర్వాత అని చెప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా తాలిబొట్లు కన్నవారు ఇచ్చిన తాలిబొట్టు ఒకటి ఉంటుంది, అత్తవారు ఇచ్చిన తాలిబొట్టు ఒకటి ఉంటుంది. ఆ లక్ష్మీగారని చైతు మదర్ ఆవిడకి ఆ బట్టలు ఇచ్చేసి ఒక తాలిబొట్టు ఇచ్చింది. అదేంటే అమ్మ ఇంకో తాలిబొట్టు ఉంది కదంటే అది నాకు కావాలి, ఇది మాది, ఇది నా తాలిబొట్టు. అటు ఎంత డైనమిక్గా రిప్లై చెప్పింది, అది నాది నా తాలిబొట్టు అని చెప్పిందంటే ఆవిడకి ఆ భవిష్యత్తు మీద అంత గట్టి నమ్మకం ఉందని మనం తప్పకుండా నిర్ణయించుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఈయన ఏదైనా మరి సమంత విషయంలో మీరేమంటారు అంటే లేదు, షీ ఇస్ వెరీ గుడ్ లేడీ, హార్డ్ వర్కర్ అని చెప్పుకొచ్చాడనమాట. బొంగు భూషణం కానీ ఈయన ఎవరు ఓపెన్ అప్ అని ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ రిలేషన్స్ అంటే వీళ్ళందరూ ఏం మిస్గైడ్ చేశారంటే, ఇటీవల సాయి పల్లవి నాకు పెద్ద స్టార్ హీరోతో పరిచయం అవుతుంది, రెండు పెళ్ళివాణి చేసుకుంటాను అని చెప్పింది. దాన్ని బట్టి సాయి పల్లవి ఈ చైతూరు మధ్య ఒక రిలేషన్ ఉందని ఎవరైనా సంబరపడతారు, అలాగే అనుకుంటారు. నిజానికి చైతూకి తగ్గ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే సమంత తర్వాత ఈరోజు సాయి పల్లవే ఉంది. ఈ కారణాల చేత వీళ్ళిద్దరూ ఒకటి అవుతారేమో, ఒకరి మీద ఒకరికి ఆపేక్ష లేకుండా లిప్పులాగు లాంటి సన్నివేశాల్లో పాల్గొరు కదా. ఇది ఫ్యూచర్ ఏదైనా ఉన్నట్టయితే ఇంతో అంటే ఎక్స్పెక్ట్ చేస్తుందో అనేటువంటి ఆలోచన కూడా లేకపోలేదు. నిజానికి ఆ ప్రయత్నాలు కూడా జరిగే ఉంటాయి. ఇక్కడ నాగ చైతన్య ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు 3 ఆస్తులు కలిశాయి, తల్లి ఆస్తి కలిసింది, రామానాయుడు గారు మనవుడుగా ఇచ్చిన ఆస్తి కలిసింది, నాగేశ్వరరావు మనవుడుగా నాగార్జున పురుగుగా ఆస్తి వచ్చింది. అంటే ఈ మ్యాన్ ఆఫ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్లోర్స్ అన్నమాట. ఈ థౌజండ్స్ ఆఫ్ క్లోర్స్ని మేనేజ్ చేయగల
ఒక ఆర్టిస్ట్ అయితే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఆవిడ ఇప్పుడు సాయిపాలే ఉందనుకోండి, ఆవిడ 10 కోట్లు ఇస్తున్నారు. ఈయన డబ్బుతో పెద్ద అవసరం ఉండదు. వారసురాలుగా పిల్ల పాప పుట్టినట్టయితే వారసత్వం వస్తుంది, కానీ ఆ డబ్బుతో ఉండదు ఇద్దరు ఆర్టిస్టులు అయితే. లేకపోతే ఒక స్థాయి ఉన్నమా వ్యక్తి, లేదా ఒక ఐఏఎస్ ఎవరైనా రన్నింగ్ ఐఏఎస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని కుటుంబానికి తగ్గ స్టేటస్ ఉండేది. అదే కాకుండా ధూళిపాల శోభిత అని అప్పటి నుంచో వార్తల్లో ఉంది ఆవిడ. పొట్టి బట్టలు వేసుకొని పెద్ద మోడల్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఈయన అనుకున్నట్టుగా, వీళ్ళందరూ అనుకుంటున్నట్టుగా ఈ సమంత అల్ట్రా మోడర్న్ డ్రెస్ వేసుకోవడమే వాళ్ళకి ప్రాబ్లం అయితే, అంతకంటే ప్రాబ్లంగా ఉంది కదా శోభిత ధూళిపాల. అందువల్ల ఈ కలయికని ఎవరు హ్యాపీగా యాక్సెప్ట్ చేయలేరు. అలాకంది ఆడికో పెళ్లి కావాలి, ఆవిడకో పెళ్లి కావాలి, పెళ్లి చేసుకుంటున్నారు అంతే. ఒక గ్రాండ్ సమంతతో అయినటువంటి విధంగా నిశ్చితార్థం కానీ పెళ్లి కానీ జరగదు. ఏదో తోటమాటుగా పెళ్లి జరుగుతుంది, కానీ ఎవరు వెళ్తారు, ఏం అసలు వచ్చింది, ఏ ఆఖరి వచ్చింది అనేటువంటి విధంగా ఉంటారు. అయినా సరే సమంత ఎప్పటికైనా సరే చైతన్యం కలుస్తుంది అనేటువంటి ఆశలు అందరూ పెట్టుకున్నారు. సమంత అభిమానులు కూడా పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకున్నాను. అర్థమైందా? అయితే ఇటీవల రేణుదేశాయి ఒక మంచి ట్రోల్ చేసింది. అంటే రేణుదేశాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ని కలుస్తుంది, కలవడేంటి వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. అంటే భార్య ఎప్పుడో చెప్పాను, భార్యాభర్తలుగా విడిపోయారు, ఏంటంటే ఒక స్నేహితుల్లో కలిసి ఉన్నారు. దానికే ఆవిడ నాకు ఒక మెసేజ్ పెట్టింది, మా పర్సనల్ విషయాల్లో రావద్దని. అసలు వాస్తవానికి ఆ పిచ్చి తల్లికి తెలియదు, కానీ ఆవిడ చాలా సపోర్ట్ చేస్తా. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే, ఎవరైనా మగవాడు పిల్లల్ని కానీ వదిలేస్తాడు అంతే, కానీ ఆ పిల్లల్ని ఒక ఆనిముత్యాల్లాగా తయారు చేసి సంఘం ముందు నిలబెట్టావు కదా, దానికి హ్యాట్స్ ఆఫ్, దానికి జోహార్. అంటే ఆవిడ మీద నాకు మంచి అభిప్రాయం ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను. కానీ ఇలా కలుసుకుంటున్నారు కదా, ఈ కలయికి రేపు స్ఫూర్తిగా ఉంటుంది. చైతు సమంత ఇద్దరు ఉంటారు, ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు, అలా ఉన్నారు. ఒకరి కోసం మొదలు పడుతూ ఉన్నారు, తపన పడుతూ ఉన్నారు, కలిస్తే వాట్ ఈజ్ రాంగ్? అలాగే పవన్ కళ్యాణ్ రేణు చేసే విడిపోయారు. ఒకరి యోగక్షేమాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఆ విషయం పవన్ కళ్యాణ్ చెప్పాడు. రేణు దేశాయిని విడిచిపెట్టేవాడిని కాను కానీ అని ఒక కామా పెట్టాడు. ఆవిడ కూడా చెప్పింది, పవన్ భగవంతుడు అన్ని విధాల భగవంతుడు, ఒక తప్పు అన్నమాట. ఒక తప్పు అయితే ఇన్ని తప్పులు, లక్ష రైట్లు ఉన్నప్పుడు ఒక తప్పు కొట్టుకుపోదు కదా. ఒకే తప్పు జరిగింది మా మధ్య అని చెప్తుంది అన్నమాట. కనుక ఇలాంటి పరిస్థితులు మనం ఆహ్వానించాలి. కానీ లేదు, మళ్ళీ ఇంత జరిగినా తాలిబొట్టు తనదగ్గర దాచుకున్నటువంటి సమంత సింపతి గెయిన్ చేస్తుంది, కానీ అంతే కదా. తన తాలిబొట్టు ఇంకా తన దాచుకుంది, నిన్నటి వరకు జరిగిన అదరాప్సరం అయినటువంటి నాగ చైతన్య కొన్ని విమర్శలు ఫాలో అవుతాడు, తప్పదు. ఓకే, ఎందుకంటే ఒక ఉద్యమంలో వస్తే రేపు మార్నింగ్ ఇదే విషయం మాట్లాడుకుందాం. ఇంకా సమంత తాలూకు ఆ సైన్యం అంతా ఊరిపోదు మాట. అది తొందరపడి నిశ్చితార్థం చేసుకున్నారేమో, లేదా తప్పనిసరిగా నిశ్చితార్థం చేసుకోవలసిన అవసరం వచ్చిందేమో మనకు తెలియదు కదా. వాళ్ళు ఏదైనా చేశారు, చేపట్టారంటే దానికి ఏదో కారణం ఉంటుంది. దాన్ని తప్పించుకోలేని కారణం ఉండబట్టి నిశ్చితార్థం చేస్తుంది. ఇప్పుడు సమంత గారు స్పందిస్తారంటారా సార్? డెఫినెట్గా స్పందిస్తుందండి. మొన్నే స్పందించింది కదా, చైతన్య ఎవరినైనా పెళ్లి చేసుకుంటే పేక పిసికేస్తానని చెప్పింది. ఇంకా అంతకంటే పెద్ద స్పందన ఏముంది? చైతుని ఎవరైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని చెప్పింది. మరి ఆ చంపడం ఎలా ఉంటుందో చూడాలి.